బాబాయ్ చెప్పండి, మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారండి? పవన్ కళ్యాణ్ గారు, వైసీపీ నుంచి వంగ చెప్పారు. ఎవరు గెలుస్తారంటారు? ఇంకా ఉన్నారు కదా, టీడీపీ నుంచి వర్మ గారు కూడా ఇండిపెండెంట్ గా వేస్తానని వార్తలు వస్తున్నాయి. ఇంకా టీడీపీ కూడా వదిలే అయిపోయింది కదా, ఇంకా పవన్ గారిదే కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందండి పిఠాపురంలో? పిఠాపురంలో పిఠాపురం చేసేది బాగానే ఉంటుందండి. నమ్మకాన్ని కాదు, ఒక నమ్మకం ఉంది. ఇంకా ఆయన అంటే ఇప్పుడు నుంచి అంటే ఈ రెండేళ్ళ పెట్టి కూడా ఇంచుమించులో పవన్ మనకి జనసేన రావాలా, జనసేన సీట్ ఒకటి అని మన డబ్బు ఉంది పక్కగా అనుకుండేవారు. దాన్ని పెట్టి నమ్మకం మీద ఇంకా నమ్మకంగా ఇంకా జనసేన అంటే నమ్మకం అంటే ఏం లేదు మామూలుగా. ఇంకా ఒక చుట్టూ చూడాలా, అన్నీ ఒకసారి చూడాలా అన్న దాని గురించి కానీ ఇంకో రకం ఎన్నో పార్టీలు కూడా దాని గురించి కానీ మనకు కూడా ఇలాగడ ఉదయ్ శ్రీనివాసరావుకి ఏదో అన్నారో చేసారా అని కానీ మన పక్కగా ఈయన పెట్టుకున్నాడు, పక్కగా ఈయన అవుతాడని నమ్మకం. ఆయన గెలిస్తే ఎలాంటి మంచి జరుగుతుంది మరి? జరిగేది కదా, మరి ఇంకా చాలా ఉన్నాయి కానీ అంటే కొన్ని వర్గాలు ఇలా ఉన్నాయి, వర్గాలు కూడా ఎందుకేనండి. మనకి పక్కగా నీకు గ్లాస్ పార్టీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని అయితే మనకి చాలా మా ఏరియాకి బాగుంటుంది. మెజార్టీ గొడవ ఉంది కానీ పక్కగా ఇంకా సీటుకి పక్క పక్క మెజార్టీ గొడవ ఏం చెప్పలేము కానీ ఇంకానే సీటు మాత్రం పక్క. వైసీపీ నాయకులు ఓడించడానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఇక డబ్బు ఈ ఎలసన ఇది సర్పంచ్ ఎలసన కాదు, ఇది పంచాయతీ ఎలసన కాదు. ఇది ఈ డబ్బు ఇచ్చేసి ఇలా కాయలు ఇచ్చేసి ఇది చేసేయడానికి చేయడానికి అన్నది ఇది అలాగే అవ్వదు. ఇది పక్కగా అంటే ఈ ఆలు గుండెల్లో ఉండిపోద్ది. కొద్ది ఎవరికి వేద్దాం అన్నది ఏంటి అన్నదాన్ని ఇవాళ నువ్వు కాయ ఇస్తారా, నువ్వు బిర్యానీ ప్యాకెట్ ఇస్తారా, అది సమస్య కాదండి. అక్కడ ఏంటంటే ఇది ఎంఎస్సీ ఎలసన కాబట్టి ఇది మామూలుగా ఇవాళ గుండెల్లో ఉండిపోయింది అంటే పక్కగా ఇంకాళ్ళకి బారేస్తారు అది. కానీ ఈ సీటు మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కగా అయిపోతాడు. మీ ఊరు వస్తేనే వేస్తారా లేదంటే రాకపోయినా వేస్తారు? అచ్చే మా ఊరైనా ఆయన ఎక్కడ మేము ఎక్కడ ఉంది కానీ ఆయన ఇంకా ఆయన గొడవలేదు. ఒక్కసారి చూడాలా పవన్ కళ్యాణ్, ఒకసారి చూడాలని ఓ నిర్ణయం అది చూడాలని వేస్తారు.